హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫీల్ గుడ్ లైఫ్ త్రిపుర ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే బాగున్నాను సో ఈ రోజు మనం డే ఎయిటీన్కి వచ్చేసామన్నమాట మన డైట్లో సో డే ఎయిటీన్లో నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను అలాగే నా వెయిట్ ఉంది తెలుసుకోవాలంటే వీడియో స్టార్ట్ చేయాలి కదా సో దానికంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేసి పక్కనే వచ్చిన బిల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం चलो సో ఇక్కడ మీరు నా వెయిట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ గా తగ్గుతూ ఉంది ఇట్స్ ఓకే పెద్ద డిఫరెన్స్ ఏమీ రావట్లేదు అనమాట బట్ ఫైన్ ఐఎమ్ హ్యాపీ విత్ మై ఎక్సర్సైజెస్ అండ్ మై డైలీ రొటీన్ నాకు నచ్చుతుంది అండ్ వెయిట్ పరంగా అయితే అది అండ్ వర్కౌట్స్కి వచ్చేసరికి టుడే ఇస్ వర్కౌట్ ఫ్రీ డే అనమాట మేము యాక్చువల్లీ వాకింగ్కి వెళ్తున్నాం కదా ఎవ్రీ సండే వాకింగ్కి రెస్ట్ తీసుకుందాము బికాజ్ స్లీప్ కోసం నిద్ర కోసం పదింటి వరకు పడుకునే వాళ్ళని ఐదింటికి లేపితే ఇట్లా వారానికి ఒక రోజైనా పడుకోవడానికి కావాలి కదా మరి సో అందుకని చెప్పేసి వీక్లీ వన్స్ స్లీప్ డే కింద డిక్లేర్ చేసుకొని సండే అనేది వర్కౌట్ ఫ్రీ డే లాగా పెట్టుకున్నా అనమాట అండ్ మోర్ ఓవర్ మెటబాలిజం నార్మల్గా ఉన్నా కూడా మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటే అవి మళ్ళీ హార్టిజాల్ ప్రొడ్యూస్ అవుతుంది దానివల్ల స్లో అయిపోయి క్యాలరీస్ తక్కువగా బర్న్ అవుతాయి అనేది మనకు తెలిసిన విషయమే సో అందుకనే డైలీ వర్కౌట్ చేస్తున్నాము కొంచెం ఎక్కువ వర్కౌటే చేస్తున్నాం వాకింగ్ ప్లస్ ఎక్సర్సైజ్ ప్లస్ స్కిప్పింగ్ ఆర్ సైక్లింగ్ వాటెవర్ చాలా చేస్తున్నాను అని అనిపించింది సో అందుకనే వీక్లీ వన్స్ వర్కౌట్ ఫ్రీ డే లాగా పెట్టుకొని ట్రై చేద్దాము ఏమన్నా చేంజ్ వస్తుందేమో వెయిట్ మూమెంట్లో అంటే వెయిట్ తగ్గే విషయంలో ఏమైనా చేంజ్ వస్తుందేమో అని ట్రై చేద్దాం అనుకుంటున్నాను దానికోసమనే ఈ బ్రేక్ అనేది తీసుకున్నాను నేను వర్కౌట్కి ఈరోజు నో వాకింగ్ నో స్కిప్పింగ్ నో సైక్లింగ్ నో ఎక్సర్సైజ్ నో వర్కౌట్ నథింగ్ ఏమీ చేయట్లేదు అనమాట ఏమి చేయకుండా జస్ట్ రెగ్యులర్గా టూ మీల్స్ ఎట్లా తీసుకుంటానో అట్లా తీసుకుంటాను అంతే సో అది ఫ్రెండ్స్ నేను ఓవరాల్ గా డిసైడ్ అయింది సో ఈ రోజు అయితే నేను ఎలాంటి వర్కౌట్ చేయట్లేదు అండ్ ఇప్పటికే నేను ఒక వన్ అండ్ హాఫ్ బాటిల్ వాటర్ అయితే తాగేసి ఉన్నాను మళ్ళీ మిమ్మల్ని లంచ్ టైంలో అయితే కలుస్తాను సో ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది ఫ్రెండ్స్ అంటే నా ఫస్ట్ మీల్ టైం అయింది అనమాట సో ఫస్ట్ మీల్లో ఈ రోజు నేను ఏం తీసుకుంటున్నాను అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి సో ఇప్పుడు మనం డే ఎయిటీన్లో ఫస్ట్ మీల్కి వచ్చేసాం ఫ్రెండ్స్ ఫస్ట్ మీల్లో లంచ్లో నేను తీసుకుంటున్న అయితే కొంచెం రైస్ వంకాయ కూర అనమాట ఇది పచ్చిమిరపకాయ కారంతో చేసిన వంకాయ కూర అలాగే టొమాటో చట్నీ పచ్చి టమాటాలు పచ్చడి సో ఇది నేను తీసుకుంటున్న లంచ్ దీంతో పాటు నేను అవసరమైతే కొంచెం రైస్ అండ్ కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకుంటానమాట ఓవరాల్గా డే ఎయిటీన్లో నేను తీసుకుంటున్న ఫస్ట్ మీల్ అండ్ లంచ్ అయితే ఇది ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు చూస్తున్నదైతే డే ఎయిటీన్లో నేను తీసుకుంటున్న సెకండ్ మీల్ ఫ్రెండ్స్ పొటాటో స్మైలీస్ ఉంటాయి కదా బయట దొరుకుతాయి మనకి ఫ్రోజన్వి అవి యాక్చువల్లీ బయటికి వెళ్ళాం గ్రాసరీస్కి అక్కడ బాబు గొడవ చేస్తే తీసుకున్నాం అనమాట సో ఇదే ఫ్రై చేసేసి డిన్నర్గా తీసుకుంటున్నాను నేను జస్ట్ ఫోర్ స్మైలీస్ మీరు చూస్తున్నారు కదా క్వాంటిటీ రెడ్యూస్ చేద్దామని ఇది డిన్నర్ సో చూసారు కదా ఫ్రెండ్స్ సెకండ్ మీల్లో ఈరోజు నేను మీకు చూపించింది ఫోర్ స్మైలీసే చూపించాను కదా ఫోర్ స్మైలీస్ కాదు అవి టెంప్ టైప్ పొటాటో కదా నా ఫేవరెట్ ఆఫ్ కోర్స్ అండ్ డీప్ ఫ్రైడ్ ఇంకా ఇంకా తింటాను సో అందుకని చెప్పేసి మీకు ఫోర్ చూపించాను సో నేను ఫోర్ తర్వాత ఇంకా తిన్నాను ఇంకొక త్రీ ఎక్స్ట్రా తిన్నట్లున్నాను లైక్ సెవెన్ స్మైలీస్ తిన్నాను అనమాట సెకండ్ మీల్లో నేను ఈరోజు అండ్ కొంచెం నిన్న సేమియా పాయసం ఉంది కదా అది కూడా కొంచెం తీసుకున్నాను అది షూట్ చేయటం మర్చిపోయాను యాక్చువల్లీ అందుకనే ఇక్కడ ఇట్లా ఓవరాల్గా చెప్తున్నాను అనమాట సెవెన్ స్మైలీస్ అలాంగ్ విత్ హాఫ్ కప్ ఆఫ్ సేమియా పాయసం తీసుకున్నాను సెకండ్ మేల్ ఈరోజు సో ఓవరాల్గా ఈరోజు మీల్ అయితే ఇదండి ఈ వీడియో కూడా ఇదే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి మళ్ళీ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ఇలానే వచ్చేస్తూ ఉంటాను అంటిల్ దెన్ నేను మీ త్రిపుర సైనింగ్ ఆఫ్ స్టేట్ యూన్ టు మై ఛానల్ బాబాయ్